హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మ్యాండ్ ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు వెళ్ళి చెప్పండి, నేను చాలా బాగున్నాను. సో పిల్లలు ఇద్దరు సిక్కున్నారని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే చిన్నడు మొత్తం నలత నలతగా ఉన్నాడు, తేజు కూడా సిక్కుగానే ఉన్నాడు, నేను కూడా సిగ్గానే ఉన్నా, కాకపోతే ఏంటంటే నడుస్తూ ఉండింది. సో ఇక్కడ పిల్లలతో నేను ఏదైనా మేనేజ్ చేస్తాను, మీతో షేర్ చేస్తాను అనమాట. సో సిగ్గా ఉన్న పిల్లలు ఎట్లా అంటే అమ్మను వదిలేసి అసలు ఉండరండి. సో శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ లోపు ఏంటంటే తేజుగాడు పైన ఏమంటారు మన కూలర్ ఎక్కి ఆడుతూ ఉన్నాడు. వాడు ఈ మధ్య ఏంటో తెలియదు కానీ ఊరికే కూలర్ పైన కూర్చొని ఆడతారు. సో వాడు సంతోషిస్తుంది కదా, నేను ఏమన్నాను. ఆ తర్వాత ఏంటంటే నేను ఆ పిల్లల్ని హాస్పిటల్కి చూపించుకొచ్చినప్పుడు ఫ్రూట్స్ ఉంటాయని ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ అవే ఫ్రూట్స్ కట్ చేసి పెడతా ఉన్నాను. శేఖర్కి ఎట్లా అంటే ఫ్రూట్స్ తింటాడు, బట్ స్పెషల్గా మనం గుర్తుంచుకొని మరీ ఇవ్వాలన్నమాట. నాకు దానిమ్మలు అస్సలు వచ్చావు ఫ్రూట్స్ సలాడ్లో, తప్ప కొంచెం డెకరేషన్ కోసం నార్మల్ నేను దానిమ్మలు తినాలన్నమాట. సో ఇవన్నీ ఓల్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నాకు పని అయిపోద్ది. ఈ పొట్టోడు ఏమన్నంటే వాటిని ఖరాబ్ చేద్దాం ఏమన్నంటే పడేద్దాం చూస్తున్నాడు. ప్రతి మాటికి ఏడవడం, సో ఫింగర్ టిప్స్ అని చెప్పేసి ఒక ఏదో సిరీస్ ఉంది, వెబ్ సిరీస్, ఎందులో ది జీ ఫైల్ అనుకుంటా, అది చూస్తూ ఉన్నాను నేను. యాక్చువల్లీ పిల్లలకి బాలినప్పుడు ఏ పని చేయలేము, ఏ పని చేసినా వాళ్ళు ఏడుస్తారు. అదే టీవీ చూసుకుంటా, వాళ్ళు చూసుకుంటూ ఒక దగ్గర కూర్చుంటేనే ఈజీగా ఉంటుంది. పనులు ఎప్పుడైనా వేసుకోవచ్చండి, కానీ పిల్లలకి బాలినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు నా ఇల్లు అయితే వచ్చేటప్పుడు అట్లానే ఉంది, ఇల్లు ఊడ్చి తుడుచుకున్నాను అంతే నిన్న నైట్. సో మిగిలింది ఏ పని చేయలేదు. పిల్లలు ఇద్దరికి సిక్కున్నప్పుడు ఏ పనులు చేయను, మనకో చేతగా చేస్తూ ఉంటే ఏంటంటే పిల్లలు ఊరికే ఎనబడి వస్తా అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని పడుకోబెట్టాకని ఏ పనైనా చేయాలి, అప్పుడే బెటర్గా ఉంటుంది, బాగుంటుంది మనకి. పిల్లలు ఇంకా ఏడుస్తే ఇంకా సిక్ ఎక్కువైపోతారు అనమాట. సో తర్వాత ఏంటంటే తేజుడు అక్కడే ఆడుతూ ఉన్నాడు. ఈ దానిమ్మకాయలు ఓల్చుడు చాలా కష్టపడి తినడం ఎంత ఈజీయో, దీన్ని క్లీన్ చేసుకోవడం అంతే కష్టం. సో క్లీన్ చేసేదాక దీన్ని ఫ్రిడ్జ్లో పడేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా శేఖర్గా నోరుకొచ్చి బాగాలే కదా, మధ్య బదులు తినేస్తాడనమాట. సో చిన్నోడికి ఖచ్చితంగా అదే కావాలంటే ఇది మన రిమోటే కావాలంట, రిమోట్ ఇవ్వకుంటే ఏడుస్తాడు. సో ఇన్ని బోల్ ఉన్నాయి, వాడిని తినబెట్టేసి పడుకోబెట్టాక ముచ్చట్లన్నమాట. సో ఇది నైట్ చేసిన ఎవరికి జాడు కర్రీ, మార్నింగ్ పప్పు చారు చేసుకుంటేనే ఆగమాగంలో ఎట్లా అయిందో తెలీదు. సో పర్లేదు, ఇడ్లీలో తిన్నాను, టిఫిన్ ఇవాళ ఇడ్లీ వేసాను, ఇన్స్టాంట్ మిక్స్ ఉంటే శేఖర్కి తేజుకి నాకు ముగ్గురికి ఇడ్లీ వేసాను, అదే చిన్నాను. చిన్నోడికి వచ్చి సరిలేక పెట్టాను. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆపోజిట్లో హాస్పిటల్ పక్కనే పరంపరా మిఠాయి షాప్ ఉంటుందండి, ఎప్పుడో అందులో ట్రై చేస్తా అనుకున్నా మిఠాయి. సో నిన్న తీసుకున్నాను మోతిచూర్ లడ్డు. సో బాగుంది టేస్ట్, కానీ నార్మల్గానే ఉంది. బాగుందంటే బయట దొరికినట్టుగా ఉంది, కానీ ఎందుకో కాస్ట్ అయితే ఎక్కువ ఇక్కడ. సో ఇక్కడ అదే తింటా ఉన్నాను, తేజు గారు చూస్తున్నాను. తింటే వారిని అన్ని దారా అంటే తేజు ఏమీ తినడండి, సెలెక్టివ్ ఫుడ్ మాత్రమే తింటాడు. ఎందుకో నాకు అర్థం కాదు, వాడికి వాడితో ఇక్కడికి వెళ్ళా తలకాయ నొప్పి అవుతుంది, లైక్ అన్నం తినబెడతా ఉంటా అందులో బొబ్బలు వెయ్యి అంటాడు, లేదా చిప్స్ కావాలి అంటారు. అన్నం నంచు ఖచ్చితంగా ఏదైనా ఒకటి కావాలి, చితికైతే ఒక మాత్రమే చికెన్, లేకపోతే చికెనే తింటా అంటాడు. చికెన్ అయితే అసలు తినడం, చితికైతే ఎక్కువ తినాలి, ఇంట్రెస్ట్ బాగుంటుంది వాడికి. చికెన్ అంటే ఏంటంటే రెడ్ అనిపించే కర్రీస్, దేన్నైనా చికెనే అంటాడు. సో బాధ అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఊళ్ళో వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా. సో అప్పుడు ప్రస్తుతం అయితే రేషన్ కార్డు దొరికే పౌడర్ ఉండింది, అదే వేస్తున్నాం. సో నేనేంటంటే అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు హెడెక్స్ల ఆర్డర్ ఇచ్చానమాట, ఇది ఊరికి తీసుకెళ్తాను, ఎందుకంటే మళ్ళీ చిన్నోని పుట్టెంటికలకి మనం వెళ్తాం కదా. సో దానికనమాట ఇది ఇంకా కొత్త ప్యాక్ వచ్చింది, అసలు చాలా రోజులు అవుతుంది. ఇంకా ఊళ్ళో అయితే మాకు ఫుల్ డేస్ అవుతుంది. ఇక్కడ అంటే మనం ఊరికే పక్క బట్టలు మళ్ళీ బట్టలు ఎక్కువ వేస్తాం కాబట్టి నాకు రెండున్నర నెలలు అవుతుంది ఈజీగా. సో ఇక ఊళ్ళో అయితే ఇది 5-6 నెలలు అవుతుంది, ఎందుకంటే నేను రమ్య పోయి ఎక్కువ ఉండం కదా, అత్తే ఒక్కరు బట్టలే కదా. సో తెచ్చిపెట్టేసా అనమాట, మంచిగా క్లీన్ అవుతాయి. అంటే ఇది మాది ఊర్లో టాప్ లోడే, మా ఇంట్లో టాప్ లోడ్. సో టాప్ లోడ్కి, ఫ్రంట్ లోడ్కి, హ్యాండ్తో వాష్ చేయడానికి అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట. ఇది కొత్త ప్యాక్, నాది వచ్చేసి పాత ప్యాక్ ఇంకా సగం ఉండింది. సో నాకు తర్వాత రీఫిల్ మళ్ళీ బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏమంటే ఈ బట్టలు ఊర్లోకి వెళ్ళాక ఏమవుతుందంటే వేస్తాం అనుకుని బట్టలు అట్లాగే సైడ్కి పెట్టుంటాయి. సో తర్వాత కొన్ని బట్టలు అత్తం ఉతుకుతుంది, అవి మా సోఫానే ఉంటాయి. సో ఏవి ఉతికినా ఏవి ఉతకని అనేది అర్థం అవ్వడం పెద్ద ట్రాజెడీ అయిపోతుంది. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, కొత్త బట్టలు ఉతికినదే పక్కన పెట్టేస్తాను, మిగిలిన బట్టలు అన్ని వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అంటే నా శారీస్ తప్ప మిగిలిన అన్ని కలిపి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేస్తాను. అందుకే అత్తయ్యకి చెప్తాను, వచ్చే 2 డేస్ ముందే నువ్వు ఏ బట్టలు ఉతకక అత్తావు పిల్లలు కూడా అని చెప్పేసి అత్తాం. అప్పుడప్పుడు పిల్లలు ఉతుకుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాషింగ్ మిషన్ లో ఇంకా బట్టలు వేసేస్తాను అనమాట. సో మీకు తెలియదు ఏముందంటే హైడెక్సెల్ గురించి చాలాసార్లు చెప్పాను, మనకి ఈ క్లాత్స్ చాలా బాగా వాష్ చేస్తుంది,
మనకి 600లో 5 లీటర్స్ ప్యాక్ వస్తుందండి. అది లిక్విడ్ డిటర్జెంట్ వాష్, మీకు పౌడర్ వాష్లు తక్కువ రేట్కి వస్తాయి కానీ మనకి వాటిపైన మరకలు పడుతూ ఉంటాయి. లిక్విడ్ డిటర్జెంట్ వాష్లు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కానీ ఇక్కడ 5 లీటర్స్ ప్యాక్ మనకి ఈజీగా 3 మంత్స్ 150 టైమ్స్ మీరు వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది నా లాస్ట్ టైం, ఇప్పటివరకు నేను మీకు ఎన్నిసార్లు చూపించాను ఇదే చూపించాను ఎందుకంటే ఇది ఇంకా అయిపోలేదు. సో ఇప్పుడు రీఫిల్ అత్తయ్య కోసం అనమాట. సో మీరు నార్మల్ వాష్కి అయితే 25 ml వేయండి, హెవీ వాష్కి అయితే 50 ml వేసేయండి. అంటే పక్క బట్టలు అవన్నీ వేస్తాం కదా, అప్పుడు 50 ml 50 ml వేసేయండి. అదే కొన్ని ఇప్పుడు మాలా రెగ్యులర్ బట్టల్స్ ఉన్నాయి అనుకోండి, 30 ml 25 ml ఎనఫ్ అన్నమాట. దీని నుంచి ల్యావెండర్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. దాన్ ఇంకా డీటెయిల్స్, మెయిన్ డీటెయిల్స్ ఏంటంటే మీ బట్టల పైన ఏదైనా మార్కలు ఉంటే పోతాయి, క్లాత్ ఫ్యాబ్రిక్ కండిషన్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ కండిషన్ ఇది పాడు చేయదు, దట్ మచ్ హార్ష్ ఇది కాదు, పిల్ల బట్టల పైన సాఫ్ట్గా ఉంటుంది, బట్టలకి కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది, మనకు పాకెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఈ బట్టల నుంచి బట్టలు ఉతికినాక వానాకాలం పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ దీని నుంచి రావట్లేదు అని అబ్జర్వ్ చేసింది అయితే ఇదే. సో నాది వచ్చేసి ఇది వాషింగ్ మిషన్ ఆటోమేటెడ్, అత్తది సెమీ ఆటోమేటెడ్ అనమాట. సో ఇక్కడ పై బయట పెట్టాం కదా, అంత దుమ్ము 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 అయిపోతూ ఉంటుంది. సో మీరు హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ని బై చేయాలంటే నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వెబ్సైట్ త్రూ బై చేయండి, హైడెక్సెల్ వెబ్సైట్ త్రూ బై చేయండి, మీకు 100 rupees ఆఫ్ వస్తుంది అనమాట. నేను లింక్ ఇస్తాను, ఆ లింక్తో బై చేస్తే మీకు ఉన్న రేట్ కంటే 100 rupees ఆఫ్ దొరుకుతుంది ఇది. సో మీకు 100 rupees ఆఫ్ దొరికినా నాకు 100 rupees యాడ్ అయిపోతాయి అనమాట. సో అట్లా మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి మీ రెఫరల్ లింక్ ద్వారా వాళ్ళకు ఉంటే వాళ్ళకి 100 ఆఫ్ అయితే మీకు హైడెక్సెల్ వాలెట్లో 100 rupees వస్తాయి అనమాట. సో చూసారు ఇక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఉన్నారనమాట, బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇది ఏంటంటే మీకు లావెండర్ ఫ్రేగ్రెన్స్ అంటే ఓకే ఓ ఇట్లా రాదు, పిల్లలకు కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది. లైక్ కొన్ని కొన్ని దుబ్బక్కని వాసన వస్తే పిల్లలకి ముక్కంత ఇటు అనిపిస్తుంది కదా, సో అట్లా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేలో వీళ్ళు వేసిండు, వచ్చి ఇక్కడ దించాను, నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు తేజు, వాడిని చూడరా అని అని చెప్పాను అనమాట. తేజు ఏందో చూస్తూ ఉన్నాడు. సో ఇది మా పక్కిల్లు, ఇది అమ్ముడుపోయింది 1 crore 6 lakhs అమ్ముడుపోయిందట, 1 crore 5 lakhs 1 crore 6 lakh అమ్ముడుపోయిందంట. బాగుందండి, సేమ్ మా ఇల్లా అని అనిపించింది నాకు. కానీ బెడ్రూమ్లో వచ్చేసి చిన్నగా ఇచ్చారు, హాలు కిచెను పెద్దగా ఇచ్చారు. మాది వచ్చేసి కిచెన్ చిన్నగా ఇచ్చి హాల్ బెడ్రూమ్లో హాల్ పెద్దగా ఇచ్చారనమాట. సో వేయడం అయిపోయింది, మాంగళ్య బట్టల కవర్ తీసుకుపోయి ఇంట్లో దాచుకుందాం మనం. ఇట్లాంటి కొంచెం కోఇన్సిడెన్స్ లాగా అందరి ఇంట్లో జరుగుతూ ఉంటాయి, ఇటువంటి సంచులు కూరగాయలకు దాచి పెట్టుకుంటాం, ఈ వాడికి పోగా డిక్కెలు వేసుకొని పోతాం, మళ్ళీ ఎవడు కొట్టడని చెప్పేసి నేనైతే చాలా వరకు అట్లా వేస్తాను. సో ఈ మాటలో మళ్ళీ 20 rupees పెట్టి ఆ సంచి కొనుడు కంటే ఈ సంచులు మస్తున్నాయేమండి. సో ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాను, పిల్లల సంఖ చిన్నోడు సంఖ దిగుతలేడు, ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఇదేంటంటే దాన్ని ఎవరు ఆపలేదు అన్నట్టుగా ఒట్టి ఒక్కకు పెట్టిన ఒక్కరు కూడా పూలు పూస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి దాన్ని నేను ఒక దండలు పెట్టేశాను, జగ్గులు పెట్టేశాను. నిన్న వచ్చాక ఇక్కడ బయట చాలా పాకురు పాకురు లొందలాగా లొందల నీళ్ళు వచ్చి దోమలు వచ్చి పిల్లలకి ఇంకా కలరా మలరే ఇసువంటివి అన్నీ మనకు వస్తాయని భయం కొద్దీ ఆ లొందలు శేఖర్ మోపించేశాడు. ఇది పోపించాము నిన్న మా ఇంటి పక్క వాళ్ళు పోపిస్తే శేఖర్ కూడా అప్పుడే ఇంకో ట్రిప్ ఎక్కువ ఏంటి డబ్బు ఇస్తాను చెప్పేసి వేపించి వేపించేశాడు అనమాట. ఇది మస్ట్ అండ్ షూర్ అండి, పోయినసరిగా మస్తు కష్టపడ్డాం మేము. దోమలయ్యా నిలువ నీళ్ళలో పాకులు వచ్చేసి ఇంట్లో అంత స్మెల్ వచ్చేసి అమ్మ పెద్ద కథ కథ అయిపోయింది. సో చిన్నోడు ఏంటంటే ఎత్తుకొని ఉండాలంట లేదా కింద వదిలేయాలంట, వాకర్లో వేయద్దంట. సో వాకర్లు వేస్తే ఇప్పుడు ఇట్లా నడుస్తాడు, సో ఒకసారి ఏడుస్తాడు తర్వాత వాడే నడుస్తాడు. సో పిల్లల్ని ఆడిపియాలంటే ఊరికి ఇంకా ఏడుస్తాడు చెప్పేసి ఇంట్లోనే కూర్చోబెట్టాం అనుకోండి, వాళ్ళకి ఇంకా అదే ఫీవర్ ఫీవర్ ఇష్యూగా చేతగా అన్నట్టుగా అట్లనే అనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి జర కుళ్ళను స్వెటర్ వేయాలి, వెదర్ చల్లగానే ఉంది కానీ లోపల మాకైతే చల్లగా ఉండదు, బయట బాగా చల్లగా ఉంది. సో ఇట్లా బయట వేసాను కూడా కోసేపు ఏడుస్తారు, తర్వాత వాళ్ళే ఆడతారు ఇటు అటు ఇటు అటు తిరుగుతాడు. సో ఇది వాడి అది ఇప్పుడు పోటీలో చుత్తులు చేసి ఇట్లా అయిపోయింది. ఈ క్లాత్ రిమూవబుల్ అన్నాడు షాప్ అతను. సో చూడాలి ఎట్లా రిమూవ్ చేసి ఎట్లా దీని తోముడో, లేదా దానికి పెట్టి తోమొచ్చి తేజు ఆడదైతే అప్పుడు తేజుకు ఆడిన వాకర్లు అవి ఉండే. సో అదైతే నేను దానికి పెట్టి తోమినా అనమాట. సో దీని కూడా తోమాలి. సో వీడి ఇంకా మమ్మీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే ఉంటున్నాడు, కొంచెం బయట అయితే ఎంగేజ్గా ఆడతాడు. తర్వాత వాడిని మళ్ళీ బజ్జు పెట్టేశాను. నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను బోల్ తోముడు. నేను బోల్ తోమడానికి లైమ్ తెప్పించానండి, చాలా బాగుంటుంది, నేను మీకు షేర్ చేస్తాను లేదు దాని డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ బోల్ తోముడు అంటే డైలీ ఒక్కసారి అయిపోతుంది, అది కూడా వాడు పాడుకున్నప్పుడు లేదా శేఖర్ ఉన్నప్పుడే, శేఖర్ దగ్గర కూడా ఇప్పుడు ఎక్కువ ఉండట్లేదు. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలామంది పిల్లలు జనాలు అలవాటు అయినా కాబట్టి ఇప్పుడు రమ్య అత్తయ్య వీళ్ళందరికీ అలవాటు అయింది మా అన్నయ్య గిట్ల కదా. సో అలవాటు అయ్యాక ఇంట్లో ఉండరు, ఊరికి ఏడుస్తారు, బెంగలు పెట్టుకుంటారు అనమాట. నా ఇద్దరు పిల్లలు కూడా దేవుడి దయ వల్ల అట్లా పెట్టుకోరు, ఉన్నంతసేపు ఎవరితో ఉన్నా
ఉన్నంతసేపు మాత్రమే ఉంటారు, ఆడతారు, చేస్తారు. వాళ్ళు అల్లి మంది మనం మన ఇంట్లో మనమే అన్నట్టుగా మళ్ళీ సెట్ అయిపోతారు అనమాట. అత్త ఊకెట వీడేంది అత్తకి ఇంత అలవాటు అవుతుండు, పోయినాక బెంగ పెట్టుకుంటాడు కావచ్చు, నాకు ఇంత అలవాటు అయితే బెంగ పెట్టుకుంటాడు కావచ్చు అని చెప్పేసి. కాకపోతే నా పిల్లల దగ్గర అది లేదు, తేజుగా నేను నెలల కొద్ది మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా ఎప్పుడు బెంగ పెట్టుకోకపోయాడు. వాడి పని వాడే, నా పని నేనే, నాతో ఆడుకుంటాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. రిత్తు కూడా అంతే అండి, వాడికి ఇట్ట అక్కడున్నా ఇక్కడున్నా ఉన్నంతే వాడతాడు కదా, తర్వాత మళ్ళీ అమ్మనే కావాలన్నమాట. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ అనిపిస్తుంది, లేదా పిల్లలు ఏడుసులు తుడుసులు తలకాయ నొప్పి అవుతుందండి. సో ఈరోజు ఏంటంటే రిత్తుకి కిచిడి చేస్తా ఉన్నాను. యాక్చువల్ క్యారెట్ వేస్తే క్యారెట్ ఆలు వేస్తే ఇంకా బాగుండదు, కానీ క్యారెట్ ఆలు లేదు. ఫస్ట్ టైం వాడికి కిచిడి పెట్టాం, ఊర్లోకి వచ్చి వచ్చి అప్పుడప్పుడు అన్నం పెట్టాను కదా, సో కిచిడి పెట్టి చూద్దాం అనుకుంటా ఉన్నాను. ఇవాళ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలకి కిచిడి. మన పిల్లలకి ఆవాలు వేయాల్సిన అవసరం లేదు, జీలకర్ర వేసుకోవాలి. సో కొంచెం నూనె వేసుకొని రెండు మిరియాలు వేసి ఒక ఎల్లిపాయ, ఎల్లిపాయ వేస్తే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఒక ఎల్లిపాయలు మిరియాలతో కొంచెం కారం తెలుస్తుంది అనమాట, దంచేయొద్దు, బాగా కారం అవుతుంది. తర్వాత దీంట్లోకి జీలకర్ర వేసాలి. సో ఇవన్నీ మంచి చిట్పట్లు ఆడాలి బాగా, మరి అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ చిట్పట్లు ఆడినాక ఏంటంటే దీంట్లో వాటర్ వేసేయండి. అంటే మీరు చిల్లీ ఇప్పని చల్లి కూడా ఇస్తే ఇవ్వచ్చు, కానీ నేను ఇంకా వద్దనిపించింది నాకు. సో వాటర్ పోసి అందులో మన ఇది అన్నం పెసరపప్పు 1 స్పూన్ ఉంది, అది వేసేసి మిక్స్ చేసుకోవాలి. అది పిది పొట్టు పెసర్లు ఇలాగే ఉంటుంది. తర్వాత దీనిపైన మూత పెట్టేసి పసుపు కొంచెం వేయాలి, సాల్ట్ కొంచెం వేయాలి. మీరు ఈ ప్రాసెస్ మొత్తం నెయ్యిలో చేయొచ్చు. రిత్తుకి నెయ్యి టేస్ట్ అస్సలు నచ్చట్లేదు, బలవంతంగా స్టార్ట్ చేద్దాం బ్యాక్ ఇట్లా సౌండ్ చేసుకుంటూ బయటకు ఉంచేస్తూ ఉన్నాడు అనమాట. సో చూడాలి వాడు ఇంకా ఎట్లా తింటాడో కిచిడి తెలీదు. సో తర్వాత ఏంటంటే చిన్న కుక్కర్కి అది మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. సో ఈ లోపు మళ్ళీ తేజుగాడు వాడిని ఎంగేజ్ చేస్తాడు. తేజుగాడే ఎటో సిక్కున్నాడు, పిల్లలు చూసిన సట్టాలకి అయిపోయాడు. సో వాడు వీడిని ఎంగేజ్ చేస్తాడు. చూడరా రిత్తు, మమ్మీ డాడీ, మమ్మీ నేను, మమ్మీ నేను, ఇట్ట ఫోటో దిగినాం రిత్తు కానీ ఎక్కడో ఉన్న ఫోటోని తీసుకొచ్చింది, అందుకే దానికి దుమ్ము అట్లనే ఉండేది. సో మా తేజుగాడు బాగా ఎంగేజ్ చేస్తాడు రిత్తుని. వాడు ఏడుస్తున్నప్పుడు నాకు పని ఉన్నప్పుడు మమ్మీ ఆపిచ్చేస్తుంది రిత్తు, మమ్మీ ఆపిచ్చేతుంది అంటా ఉంటాడు. సో ఇదేమంటే కిచిడి అయిపోయింది చూసారా, వాడిలా ఆ చేతులు ఉన్న బుక్క మాత్రం తిన్నాడు, మిగిలింది మొత్తం పడేసాను. ఎందుకంటే వాడికి నోరు సై లేదంటారు కదా, నోరు రుచి లేదన్నమాట, కొంచెం జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా. డాక్టర్ కూడా ఏం చెప్పారంటే ఇద్దరికి సేమ్ ప్రాబ్లం, నంజు జలుబు దగ్గు, జలుబు దగ్గు వైరల్ ఫీవర్ అయింది. సో బలవంతంగా ఫుడ్ పెట్టద్దు, తిన్నవరకు పెట్టండి, కొంచెం పెట్టండి అన్నారు. తేజు చూసారు ఎట్లా దూకుతూ ఉన్నాడు అని చెప్పేసి పిల్లలకి బలవంతంగా ఏమి పెట్టట్లేదు అనమాట. తిన్నవరకే తినబెడతా ఉన్నాను. తేజుని ఏంటంటే మధ్యలో అడిగాను, తింటేవారా మరి వాటర్మెలన్ అని చెప్పేసి. వాడికి వాటర్మెలన్ చాలా ఎక్కువ ఇష్టం. సో వాడి కోసం ఇప్పుడు తీసుకోవడం ఒకటే ఒక స్లైస్ తింటాడు, అంతకుమించి తినడు, కానీ అదే వాడికి ఇష్టం అనమాట. సో వాడు తింటా జలుబు ఉన్నప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ పెట్టొద్దండి నిజమే, కానీ వాడు తింటాడు కాబట్టి వాడికి ఎంచక్క వాటర్మెలన్ కట్ చేసి ఇస్తా ఉన్నా అనమాట. నా తేజుకి ఏంటంటే కొంచెం నాలాగా అనమాట, శేఖర్కి మొత్తం కట్ చేసి దాని తోలు ఉండొద్దు. నాకేంటంటే దాంతో పాటు ఇట్లా పట్టుకొని తినాలన్న ఫీలింగ్, నాకు ఇష్టం అట్లనే చిన్నప్పచ్చి అట్లనే అలవాటు. ఆ తెల్లదిగా సగం తినేస్తాం మేము, మాకు పడతాడు వాడు శేఖర్, ఆ తెలుగు అట్లనే సేమ్ తినేస్తామన్నమాట. సో తర్వాత ఏంటిది ఇక్కడ నేను తింటా ఉన్నాను, అది ఇది ఆల్రెడీ 2 సార్లు కట్ చేశాను కొంచెం కొంచెం. ఈరోజు లాస్ట్ అనమాట ఈ వాటర్ మెలన్. ఇంకోటి కొత్త అట్లనే ఉంది. ఇక్కడ నేను పప్పాయ తింటా ఉన్నాను. పప్పాయ ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్, నాకు ఎందుకో తెలియదు, నాకు పప్పాయ అంటే నచ్చుతుంది బాగా, కానీ ఏందో ఊర్లో ఉన్న పప్పాయ టేస్టు. సో నేను పప్పాయ కట్ చేసుకొని తింటున్నాను అనమాట. తేజుకి పప్పాయ నచ్చదు, ఓన్లీ వాటర్ మెలన్ అదిగో కొంచెమే తింటాడు. చిన్నోడు ఏంటంటే వాటర్ మెలన్ చూస్తాడు. కానీ ఏంటో డాక్టర్స్ పిల్లలకి ఆ వాటర్ మెలన్ రెడ్గా ఉంటుంది కాబట్టి అది పోమోగ్రానేట్ పెట్టొద్దు అని చెప్తున్నారు, ఎందుకో తెలియదు నాకైతే అదే చెప్పారు. సో వాటర్ మెలన్ పోమోగ్రానేట్ రెడ్ స్ట్రాబెరీ ఇవి పెట్టద్దు అంటే, ఎందుకంటే వాటికి కలర్ రావడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారంట చిన్నపిల్లలకి. తేజ్ చిన్న ఉన్నప్పుడు పూణే డాక్టర్ చెప్పిండు. సో అట్లా అని చెప్పి పిల్లలకి ఫ్రూట్స్ పెట్టకుండా ఉండలే కదా తేజుకి, నేను అదే తప్పు చేశాను ఫ్రూట్స్ పెట్టకుండా. సో తర్వాత ఏంటంటే అంటే తేజు నాకు కేఎఫ్సి చికెన్ కావాలి మమ్మీ అన్నాడు. సో వాడికి డామినోస్లో నేను అదేదో పెరి పెరి చికెన్ ఏదో ఉంటుందండి అది బుక్ చేశాను. అట్లనే వాడి తింటానడుగా నాకు పిజ్జా తినవద్దు, నేను కూడా వెజ్ ఫిల్ పూజనే పూజా కాదు పిజ్జా, వెజ్ ఫిల్ పిజ్జాను ఏదో ఉంది అది తీసుకున్నాను. అదేంటి ఒకసారి తిన్నప్పుడు చాలా బాగుండింది, ఈరోజు మరీ ఏమంతగా లేదు అంతా
సోసో లాగా ఉందన్నమాట. పెద్ద ఏం నచ్చలే, సో తేజ్ కూడా తినేది ఇవి అన్నమాట. చికెన్ వింగ్స్ కాదు, చికెన్ అంతే. దీని మీద పెరి పెరి మసాలాను ఏందో ఉంటుందట. సో అది ఆ తర్వాత నా పిజ్జా. పిజ్జా శేఖర్కి ఏమో నచ్చదు, నాకు కూడా అంత నచ్చదు. కానీ వన్స్ ఇన్ అ వైల్ అప్పుడప్పుడు తినగలుగుతాను, నాకు నచ్చుతుంది అప్పుడప్పుడైతే. సో నేను ఎప్పుడు నా కోసం తెప్పించుకుంటే రెగ్యులర్ స్మాల్ ఉంటుంది కదా, సో అది తెప్పించాను 179 రూపీస్. దీనికి తేజ్ గారి దానికి 187 రూపీస్ అండి. కాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెప్పించుకోవచ్చు. డామినోస్ నుంచి డామినోస్ వాళ్ళు మనకేం పే చేస్తలేరు, మనమే 385 రూపీస్ ఎంత పే చేసినాం. బాగుంది తేజ్ గారు చూసారా, మంచిగా ఉంది మమ్మీ అంటారు. సో ఇది నాన్ వెజ్ ఫిల్డ్ పిజ్జా అనుకుంటా, చికెన్ పిజ్జా ఏమో ఉంది దీని మీద పేరు. కానీ ఇవి చికెన్ సాసేజ్, చికెన్ బోల్డ్ అంత చీజ్ వచ్చింది, కమ్మగానే ఉంది. కానీ ఈసారి ఏంటంటే ఈవెన్ కదా అక్కడక్కడ బక్క అక్కడక్కడ దొడ్డుగా వచ్చింది. ఫస్ట్ టైం ఈ పిజ్జా నేనే వెజ్ నా ఓన్గా నాకు నేనే ఆర్డర్ పెట్టాను, అప్పుడు చాలా బాగా వచ్చింది. అఫ్కోర్స్ నాకు ఈ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టడం రాదు, ఎందుకంటే సిఓడి అంటే పెడతాను, కానీ ఆన్లైన్ పేమెంట్ నాకు చేయడం రాదు. నా దానిలో ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ ఉంటాయి, కాకపోతే నాకు చేయడం రాదు. సో ఈ మధ్య నేర్చుకున్నాను, అందుకే ఆర్డర్ పెట్టాను అసలు విషయం. లేకపోతే ప్రతిసారి సీఓడి పెట్టుకోవాలి, ఇట్లాంటి వాడికి సీఓడి కూడా సరిగా ఉండదు. సో అట్లా తేజ్ వాడు పిజ్జా తిన్నాక ఏంటంటే మమ్మీ నాకు చెయ్యి నొస్తూ నేర్చుండు. లవ్వి తేజ్ ఇద్దరు ఆడుకునేటప్పుడు తేజ్ చెయ్యి మీద బొల్ల బొక్కలు పడ్డాడు అండి ఊర్లో. అప్పటి నుంచి వాడికి ఆ చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అయినట్టుగా ఎప్పుడు వస్తూ ఉంది. ఫ్రాక్చర్ అయితే తొందర ఉబ్బి నొప్పికి వచ్చేది, అత్తమ్మ అనింది ఆ రోజు హాస్పిటల్కి వెళ్తామంటే. సో కానీ ఏమవుతుందంటే ఇక్కడ నొప్పికి వస్తూ ఉంది రోజుకోసారి, అది నొప్పికి వస్తూనే ఉంది. బిడ్డ బాగా ఏడుస్తుండండి. సో జండుబాం పెడుతుంది, జండుబాం కాదు వాడి విక్స్ పెడతా ఉన్నాను. నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళు పోస్తూ ఉన్నాను. గోజాడి ఇద్దరు వాడు ఏడితే వీడి సంకలక కూర్చోవాలి, వీడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. సో బిడ్డను చూస్తే గోస్ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. రేపు పొద్దున శేఖర్కి అదే చెప్పాను, హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం పా అంటే, అది ఏదైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం. వాడికి నొప్పికి వస్తుంది, కొంచెం వాడు ఆ చెయ్యి మీద బరువు పెట్టినప్పుడు అలా నొప్పికి వస్తుంది. మరి ఏదో ఒకటి ఉంటుంది కదండి. సో నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పటి నుంచి పెయిన్ ఉంటే అది ఇంకా తర్వాత సడన్గా ఎక్కువ పెయిన్ అయితే ఎట్లా. కొన్ని కొన్నిసార్లు చిన్న పిల్లలు చిన్న బొక్కలు కదా, మనకేం తెలియదు కానీ నా ఫీలింగ్ అనమాట. సో మొత్తం అయితే ఇద్దరు సిక్ పిల్లలతో డే అనేది ఇట్లా గడిచింది. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసిన హైడెక్సెల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి బై బై.